రక్తపాతాలు లేకపోతే మొత్తం గుర్తు స్తంభానికి పడు అట్లాంటి సినిమాలు కాకుండా
ఇది ఒక మంచి సినిమా, ఇది ఒక తల్లి గొప్పతనాన్ని చూపించే సినిమా, ఇది మంచి సినిమాని ఎప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారని మళ్ళీ నిరూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఎంత సపోర్ట్ చేసారు, సో బిగ్ బాస్ తర్వాత సినిమాల్లో నాకు అవకాశాలు వస్తుంటే నేను చేస్తున్నప్పుడు మీరు ఉన్నారనే ధైర్యంతోనే నేను ముందుకెళ్తున్నాను. సో మీరు అందరూ కూడా ఈ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్నే కాదు, బుల్లితెర నుంచి చాలామంది కష్టపడి సినిమాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి వచ్చినాం మనము ఒకసారి గుర్తు చేసుకుంటే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఎక్కడ సెంటర్ కాలనీ ఆడ ఊర్లో ఎక్కడ వీడికి వచ్చిన ఈరోజు ఈ స్థాయికి ఎదిగినంటే కేవలం కారణం మీరు ఇచ్చిన సపోర్ట్ అండ్ మీరు ఇచ్చిన అభిమానం అండ్ ప్రేమ మాత్రమే. మీరు లేకపోతే మేము యాక్టర్స్ లేము, నిజం చెప్తున్నది మీ చేతిలోనే ఉన్నది. మమ్మల్ని ఎవరో చేసేస్తారు ఇండస్ట్రీలో ఏందో అని చెప్పేసి ఏముండదు, మీ చేతిలోనే మా భవిష్యత్తు ఉంటుంది. ఈరోజు ఒక తిండి తింటున్నామంటే కేవలం మీరు ఎన్ని సినిమా టికెట్ కొంటేనే మేము ఈరోజు ఒక యూనో మూడు పూటలు తిండి తింటున్నాం, ఏదో కార్లు కొంటున్నాం, ఏదో ఉండదాంట్లో సో హెల్పింగ్ హ్యాండ్స్ అని చెప్పేసి నేను 10 మందికి సాయం చేయగలుగుతున్నాను. సో డెఫినెట్లీ మీరు వెళ్ళి సినిమా చూడాలని మీ ఇష్టపడి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇటువంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేయడానికి వచ్చిన సోహెల్కి చాలా 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 క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట. సమీర్ అన్నతో పాటే ఫైట్ ఉన్నాడు, ఎవరో కాదు వాళ్ళ అబ్బాయి, నా కొడుకు వాళ్ళ అబ్బాయి. పానీపూరి పానీపూరి రైట్ భయ్యా, దో ఖాతే ఖాళీ రైట్ పే భయ్యా, తీసుకోండి పట్టు రైట్ ఆ ప్రాబ్లం పట్టు 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 అరే చాలా రాలు బుల్గప్పే ఖానే డైట్ బుల్గే సీట్ మీద తినేసిన వాళ్ళు స్వామి చిన్నోడు ఫోటో అంట ఎక్కడ విని తెరి కని తిరగనాయి. మణికొండ అలకపూర్ కాలనీ రోడ్ నెంబర్ 8 పక్కా రండి ఫ్రెండ్స్ అంతే. హాయ్, మీ ఇక్కడ ఎగ్జిబిషన్కి వచ్చామండి, ఇచ్చి చూడండి దుబాయ్లో ఉన్నట్టు ఉంటుంది. కానీ ఒకటి అలకాపూరి కాలనీ రోడ్ నెంబర్ 8లోకి వచ్చాము. చిన్నపిల్లలు రావచ్చు, పెద్దోళ్ళు రావచ్చు, ఇక్కడ ఫుడ్ కూడా సూపర్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, కంపల్సరీ రండి, చాలా చాలా బాగుంటుంది. చిన్న చిన్న పిల్లలు మీ ఫ్యామిలీ ఎంత రావచ్చు, కొంతమంది ఫ్రీ కూడా ఉందండి. ఫుడ్ అయితే ఎక్సలెంట్ ఉంది, తప్పకుండా రండి. ఓకే బాయ్. హాయ్ ఫ్రెండ్స్, నేను ఎగ్జిబిషన్కి వచ్చినాను అల్కాపూర్ దగ్గర రోడ్ నెంబర్ 8 దగ్గర. చాలా మస్తు ఉంది ఫ్రెండ్స్, మస్తు ఎగ్జిట్ అయిపోయినా. నిజంగా అంటే ఆడాయిడా తిరుగుడేందిరా బై ఎగ్జిబిషన్లో వచ్చి ఒకరోజు ఎంజాయ్ చేస్తే ఎట్లుంటుందో ఎంజాయ్ అనేది అర్థమైంది. మస్తుంది, మీరు కూడా వచ్చేరి అందరూ ఖాళీ టైంలో హాలిడే గిరిడే దొరికినప్పుడు ఒకరోజు టైం కట్టుకొని కూడా వచ్చేసి ఎంజాయ్ చేయరు అందరూ. చాలా సూపర్ ఉంది ఫుడ్డు, పానీపూరి, ఇక్కడున్న బొమ్మలు, ఇక్కడున్న పిల్లలు, ఆటలు గీటలు ధూమ్ ధామ్ ఉన్నాయి, అందరు వచ్చి ఎంజాయ్ చేయరు. అల్కాపూరిలో రోడ్ నెంబర్ 8లో ఉన్నాం అనమాట. ఏంటంటే ఇక్కడ ఎందుకు వచ్చాం అనుకుంటే ఎగ్జిబిషన్ అండి, చాలా బాగుంది, వండర్ఫుల్ అనమాట. మెయిన్ ఎగ్జిబిషనే కాదండి, ఇందులో గేమ్స్ కానీ ఎవ్రీథింగ్ ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలతో వచ్చి ఏం చక్క ఎంజాయ్ చేస్తారు. ఫుల్ డే ఫుల్ టైం ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. ఎవ్రీథింగ్ మణికొండలో ఉన్న వాళ్ళకి మాత్రం దగ్గరలో ఉంటుంది ఎగ్జిబిషన్ అనేది. తప్పకుండా మణికొండలో ఉన్న
దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రం రోడ్ నెంబర్ 8 అల్కాపూర్ కాలనీకి వచ్చి మంచి ఎగ్జిబిషన్ ఎంజాయ్ చేయండి. సండే మాత్రం మీకు ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇంకోటి మెయిన్ ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఫుడ్ కూడా చాలా బాగుంటుందా ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం. అన్న ఎలా ఉందన్న ఫుడ్? అబ్బో ఏందన్న ఇది? పాబాజీ. పాబాజీ అంటే ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చూద్దాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు డైలీ మొత్తం ఉంటారు ఇక్కడే, అంటే స్పెండ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆకలి అవుతుంది. చిన్నపిల్లలకి ప్రతి ఒక్కరికి ఐస్ క్రీమ్లు కూడా ఉన్నాయి. చిన్నపిల్లల కోసం ఐస్ క్రీమ్స్ కానీ ఫుడ్ స్టాల్స్ చాలా బాగున్నాయి. ఇంకో డిఫరెంట్గా మంచూరియా కూడా ఉంది, వెజ్ మంచూరియా. ఇదేంటి భయ్యా, అన్నీ ఉన్నాయన్నమాట. వెజ్ మంచూరియా, రైస్, ఎగ్.